అని పిలిపించుకోవడానికి అమ్మే అవ్వక్కర్లేదు, అమ్మ మనసు ఉంటే చాలా. నేను అమ్మతనం అనేది నాకు నేను అనుభవించలేదు, కానీ ఆ అమ్మతనం అనే రుచిని మాత్రం చాలా చూశాను. అందుకని నాకు ఆ అమ్మ అవ్వలేదనే ఫీల్ ఎప్పుడు రాలేదు నాకు. యాక్చువల్లీ మీరు కాల్ చేసేటప్పటికి మా టీఎన్ఆర్ చనిపోయి 1 ఇయర్ అయింది ఇక్కడ, అక్కడికి వెళ్ళాం అందరూ. కానీ మీ కాల్ రావడం నాకు చాలా సంతోషం. అమ్మయ్యా టీఎన్ఆర్ గురించి వచ్చింది కాబట్టి, మన కొరటాల శివగారిని మహేష్ బాబు మూవీకి జయలలితను స్పీకర్గా ఎలాగ వేశారండి, ఆవిడ వ్యాంప్ వేషాలు వేశారు, ఆవిడకి జనాల్లో ఒక రకమైన ఇమేజ్ ఉంది కదా అండి అనేసి నాకు ఒక ఫీల్ వచ్చేసింది. కానీ ఒకటండి, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మనం ప్లే చేసినంత మాత్రాన, ఒక వేషం వేసినంత మాత్రాన, అదే వేషం నెక్స్ట్ సినిమాకి అలాంటి క్యారెక్టర్ వస్తే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసిన పర్సన్ గుర్తుకు రావడం అనేది నిజంగా బాధాకరం. దాని గురించి మాట్లాడుకున్నా కంఠశోష, టైం వేస్ట్. మనకి ఫస్ట్ నాన్నగారు చేసుకున్న అమ్మ కానీ తర్వాత చేసుకునేవే కానీ ఎప్పుడైనా నీకు అసలు ఏమైనా చెప్పిన సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలా కాదు, ఇలా ఉండు, నువ్వు అమ్మాయి పద్ధతి తెలియదు? అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమంలో మదర్స్ డే సందర్భంగా జయలలిత గారికి నేను ఫోన్ చేసి, జయలలిత గారు మీ ఫుల్ ఇంటర్వ్యూ అడిగాను, అది ఎలాగో మీరు ఇవ్వనన్నారు, కనీసం అమ్మ గురించి నాకు ఒక 15 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే నిజంగా పెద్ద మనసు చేసుకుని ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రియలీ థ్యాంక్ యూ. చిన్నదానికి నమస్కారం పెట్టు. అయ్యో లేదు లేదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా స్వచ్ఛమైన నవ్వు, మానసికంగా బలం అదంతా మీ కళ్ళల్లో మీ నవ్వులో కనపడుతూ ఉంటుంది. నాకు మదర్స్ డే అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చింది మీరే. మీతో ఒక్క పాయింట్ తీసుకోవాలి ఖచ్చితంగా, యు ఆర్ సచ్ ఎ గ్రేట్ మదర్ అనిపిస్తుంటుంది. అమ్మ అని పిలిపించుకోవడానికి అమ్మే అవ్వక్కర్లేదు, అమ్మ మనసు ఉంటే చాలు, అది మీకు ఉంది. అది బాగా చెప్పారు, ఇప్పుడే నేను మనసులో అనుకుంటున్నాను. నేను అమ్మతనం అనేది నాకు నేను అనుభవించలేదు, కానీ ఆ అమ్మతనం అనే రుచిని మాత్రం చాలా చూశాను. మన చక్రీ సాంగ్ లాగా జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాదని. ఎంతమంది నా సీరియల్ పిల్లలు, నిజంగా నాకు కొడుకులుగా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ కూతుళ్ళుగా యాక్ట్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువ జెంట్సే ఎక్కువ అటాచ్ అవుతారు. అమ్మాయిలు అప్పుడప్పుడు పలకరిస్తారు కానీ అమ్మ అమ్మ అనేసి వీళ్ళు ఎక్కువ, ఇంకా వచ్చి చూడడం కానీ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏమైపోయిందో అమ్మకి అనేసి, లేకపోతే నా గురించి ఏమన్నా బ్యాడ్ డ్రీమ్ వస్తే అమ్మాయిల కళ వచ్చింది నువ్వు బాగున్నావా అని వచ్చి చూడడం కానీ డైలీ ఇది జరుగుతుంది. అందుకని నాకు ఆ అమ్మ అవ్వలేదనే ఫీల్ ఎప్పుడు రాలేదు నాకు. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ అవ్వలేదని ఒక రకంగా సంతోషిస్తాను కూడా. ఇప్పుడు సోకాళ్ళ అమ్మలను అందరినీ చూస్తూ వాళ్ళు అనుభవించే ఒక చేదు సంఘటనలు కానీ పిల్లల గురించి, ఆ తీపి సంఘటనలు అనేవి కొన్ని ఉంటున్నాయి, వాటిని ఓవర్కమ్ చేస్తూ చేదు సంఘటనలు ఎక్కువ ఉంటున్నాయి. నా ఇంట్లో కూడా నేను చూశాను, నా అక్కలు కానీ వదినలు కానీ అలా అన్నీ నేను చూశాను. సో అందుకని పర్లేదులే పిల్లలు లేకపోతే ఏమైంది అని, అబ్బా నాకు పిల్లలు ఉంటే బాగుండు, ఉంటే బాగుండు అని ఎప్పుడు నాకు రాలా. అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు చెప్తూ ఉండేది, ఒక బిడ్డను పెంచుకో, ఒక బిడ్డను పెంచుకో, వీళ్ళంతా నీ వాళ్ళు కాదు, పెంచుకుంటే మాత్రం నా బిడ్డ అవుతుందా, అవ్వడం లేదు కదా, నాకు అవసరం లేదమ్మా అన్న. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి నీకు అనిపించదు, కొంచెం వయసు అయిన తర్వాత అరే నాకు ఒక తోడుంటే బాగుండే, నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండే అని అనిపిస్తుంది. అంటే ఆవిడ మాటల్లో కొంత నిజం అనిపించినా ఒక స్టేజ్లో తర్వాత కాదు అనిపించింది. మన కడుపును పుట్టిన వాళ్ళే తల్లిదండ్రులు చూడని సందర్భాలు ఎక్కడో మన ఇళ్ళలో చాలా చాలా చాలా, ఎన్ని హృదయ విదారకమో నిజంగా. అమ్మో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేయాలి. నిజంగా నా ఒక్క తల్లి గురించే కాదు, ప్రపంచంలో ఉన్న తల్లులందరి గురించి కూడా ఏదో ఒకటి మాట్లాడాలని నువ్వు మదర్స్ డే అన్న వెంటనే స్పందించి, ఇవాళ మార్నింగ్ కూర్చుని నన్ను ఆలోచిస్తూ, అరే అంజలి అడిగింది ఇద్దామా 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 అని నేనే టక్కును ఫోన్ చేశాను. ఇవాళ కుదురుతుంది నా పంట పండిందనుకున్నా మీ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పటికి. యాక్చువల్లీ మీరు కాల్ చేసేటప్పటికి ఈవేళ టీఎన్ఆర్, మా టీఎన్ఆర్ చనిపోయి 1 ఇయర్ అయింది కరెక్ట్గా, అక్కడికి వెళ్ళాం అందరూ. కానీ మీ కాల్ రావడం నాకు చాలా సంతోషం. అమ్మయ్యా ఎన్నాళ్ళకి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తాను ఒక ఫోన్ కాల్ నాకు ఈరోజు వచ్చింది. అదే టీఎన్ఆర్ గురించి వచ్చింది కాబట్టి, మన కొరటాల శివగారిని మహేష్ బాబు మూవీకి
ఇంటర్వ్యూ చేస్తూ జయలలితను స్పీకర్గా ఎలాగ వేశారండి, ఆవిడ వ్యాంపు వేషాలు వేశారు, ఆవిడకి జనాల్లో ఒక రకమైన ఇమేజ్ ఉంది కదా అంటే, ఆయన దాన్ని ఖండిస్తూ తను చీర కట్టులో నాకు అమ్మతనం కనిపిస్తుంది అని చెప్పారు. అస్సలు నిజంగా నాకు అదేదో సక్సెస్ మీట్ ఫంక్షన్లోనే వెళ్ళిపోయినాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు కొరటాల శివగారు నా కడుపున బిడ్డగా జన్మించాలి అనేసి నాకు ఒక ఫీల్ వచ్చేసింది. అంత చక్కగా ఏ డైరెక్టర్, నన్ను డైరెక్టర్స్ అందరూ మంచిగానే చూశారు, మన అమ్మాయి మన జయలలిత బాగా చేస్తుందని. కానీ నాలో ఒక అమ్మతనం కనిపించింది అని చెప్పింది కొరటాల శివ గారు. నిజంగా ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా టీఎన్ఆర్ గుర్తుకు వస్తే ఆయన మంచి క్వశ్చన్ అడిగాడు అనిపించింది. ఆయన అడగడం వల్ల ఆయన నా గురించి అంత ఎలివేట్ చేసి మాట్లాడారు. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. అప్పటిదాకా నన్ను బోరింగ్ పాప అంటున్న వాళ్ళు దాంతో మేడం స్పీకర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. క్యారెక్టర్స్ ఏమీ రాలేదు, బట్ నా ఇమేజ్ అయితే మార్చింది. ఘనత ఆయనకే దక్కింది. కరెక్ట్. అది కానీ ఒకటండి, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మనం ప్లే చేసినంత మాత్రాన, ఒక వేషం వేసినంత మాత్రాన, అదే వేషం నెక్స్ట్ సినిమాకి అలాంటి క్యారెక్టర్ వస్తే మళ్ళీ అదే క్యారెక్టర్ చేసిన పర్సన్ గుర్తుకు రావడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పుడు అలాగే ఉంది, దాని గురించి మాట్లాడుకున్నా కంఠశోష, టైం వేస్ట్. మనకి పాతకాలంలో గిరిజ గారు, రమాప్రభ గారు, ఎంతమంది కామెడీ ఆర్టిస్టులు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళతోటి హీరోయిన్స్ చేయలేదు. అప్పుడు ఉన్న గట్స్ ఇప్పుడు డైరెక్టర్స్కి లేవా అనిపిస్తుంది. అట్లా హీరోయిన్స్ కూడా వద్దు, మదర్ క్యారెక్టర్, మంచి మదర్ క్యారెక్టర్ ఇవ్వండి అంటే కూడా ఎవరు ధైర్యం చేయడల్లా. సోకాళ్ళు మన చలపతిరావు గారికి, గిరిబాబు గారికి వాళ్ళు అన్ని రేపులు చేసిన విలన్స్ అయినా కూడా వాళ్ళకు ఒక మంచి తండ్రి స్థానం ఇచ్చి వాళ్ళు ఎంతో షైన్ అయ్యారు. అలాగ లేడీస్ని ఎందుకు చూడరు, చూడలేరు? వీళ్ళ అభిప్రాయమా? నిజంగానే జనాలు చూడరా? ఎవరైనా ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటా. గ్రహణం చేశాను, మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నాను, రానేలేదు. దాని తర్వాత నాకు ఇంద్రగంటి గారే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఆయన దెప్పి పొడుస్తూ ఉంటాను, ఆయన ఇంటర్వ్యూ చూసినా పర్వాలేదు, ఏమండి అంత మంచి క్యారెక్టర్ చేయించారు గ్రహణంలో, తర్వాత నేను ఏ క్యారెక్టర్కి పనికిరాను అనిపించిందా అంటే, ఆయన ఒకటే ఒక మాట అన్నారు, అమ్మ నీకు ఆ స్థాయి క్యారెక్టర్ నేను ఇవ్వాలి, ఇవ్వగలిగితే. అలాంటివి ఇప్పటి సబ్జెక్ట్స్లో లేవు. నేను ఇస్తే అలా ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి లేవు, మన జయలలిత గ్రహణంలో చేశారు కదా అని ఏది పడితే అది ఇవ్వలేని అన్నారు. ఇంకా ఆయన సంస్కారానికి ఒక నమస్కారం. ఇంకా అలా అన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదా. కానీ ఒక డైరెక్టర్ తలుచుకుంటే కనుక అంతకుముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేసినా కూడా తను ఈ వ్యక్తికి ఈ క్యారెక్టర్ చేయించాలి అని అనుకుంటే ఆ సత్తా వాళ్ళలో ఉంటే డెఫినెట్గా అలాంటి అవుట్పుట్, అవుట్కమ్ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది డైరెక్టర్స్ మాటే వింటారు, ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ. ఇక వాళ్ళ గురించి వీళ్ళు సఫర్ అవ్వలేరు కదా, మనకేదో ఇవ్వాలి, మనకేదో చెయ్యాలి, మనకేదో లైఫ్ ఇవ్వాలని. ఇక అంతే అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ లైఫ్ అంతా అడ్జస్ట్మెంట్. అలాగే అమ్మ పేరేంటండి? అమ్మ పేరు సుశీల. ఓకే. ఎందుకంటే నాన్నగారి గురించే మీరు ఒకటి రెండు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యాక్చువల్లీ అమ్మ అసలు చాలా అసలు ఏమి ఏమీ తెలియదు ఆవిడకి. నాన్న తీసుకొచ్చి పెడితే మాకు వండి పెట్టడం, జడలేసి స్కూల్కి పంపించడం, ఏమీ చదువుకోలేదు, చాలా అమాయకురాలు. అసలు ఏమీ, అమ్మ అమ్మ ఒక గైడ్, అమ్మ ఒక టీచర్ అంటారు కదా, అలా కూడా ఏమీ లేదు ఆవిడ. ఆవిడ చెప్పు చేతల్లో పెరగలేదనే చెప్పాలి మేము. మా ఇష్టానికే మేము పెరిగాం. అయితే తల్లిదండ్రుల మాట వింటూ పెరిగాము. ఇది చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా అని చెప్పేవారు అంతే, చదువుకోండి చక్కగా. డాన్స్ అంటారా, అక్కకి నేర్పిస్తున్నప్పుడు నాకు ఆ డాన్స్ ఇష్టమై నేను చేస్తానని ఏడిస్తే మా అమ్మగారు వచ్చి, ఇంత చిన్న వయసులో ఏమొస్తుంది డాన్స్ దీనికంటే, మా మాస్టర్ గారు చింత రాధాకృష్ణమూర్తి గారు, లేదమ్మా నేను నేర్పిస్తాను, అసలు పిల్లలకి అలాంటి ఇంట్రెస్ట్ ఉండడమే చాలా అరుదు, నేను నేర్పిస్తాను, మీరేమి వర్రీ అవ్వకండి అని చెప్పి ఆయన నాకు నేర్పించారనమాట. అలా ఏది చదవమని కానీ నేర్చుకోమని కానీ, ఇది చేయండి అది చేయండి అని కానీ చిన్నప్పటి నుంచి లేవు, అసలు కట్టుబాట్లు లేవు మాకు. పెంచారంతే, మంచి భోజనం పెట్టి మంచి బట్ట ఇచ్చి కావలసిన చదువు చెప్పించి. నాన్నకి మాత్రం నన్ను ఒక పెద్ద డాన్సర్గా చేయాలని, పెద్ద హీరోయిన్ చేయాలని. ఆయనకి అందరూ సినిమా వాళ్ళు ఫ్రెండ్స్, సావిత్రి గారు, జగ్గయ్య గారు, రాజబాబు గారు. గుంటూరులో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు, అటు ఇటు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆగేవాళ్ళు. ఇంకా జనాలందరూ గోడల మీద, అప్పుడు ఇల్లు ఎంత మామూలు ఇల్లు, మిడిల్ క్లాస్ ఇల్లు. అలా మేము చెన్నై సెలవులకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళడం సత్యం గారి దగ్గరికి, చిన్న సత్యం గారి దగ్గరికి. అక్కడ మేము బేబీ డాలీ అని సులక్షణ, మన శుభోదయం హీరోయిన్, వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళ అమ్మగారు కళ్యాణి అని డాన్సర్ ఆవిడ, ఆవిడ నాన్న ఫ్రెండ్స్, వాళ్ళ ఆయన మాగా ప్రామన్ గారని జర్నలిస్టు, నాన్న జర్నలిస్టు,
అలా వాతావరణం చూసి చూసి నా పర్సనాలిటీ నా కలరు చూసి దీన్ని హీరోయిన్ చేయాలి అనేసి నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి ఎంతమంది ఆఫీసర్స్ వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలు వచ్చి డ్యాన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్కి వచ్చి ఆ అమ్మాయికి మేము పెళ్లి చేసుకుంటాము మాకు ఇవ్వండి మా ఫ్యామిలీలో ఇవ్వండి అంటే హార్ట్ టూట్ అసలు పెళ్ళే చేయను ఆ అమ్మాయికి డ్యాన్సరో హీరోయిన్ అవ్వాలని అలా 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 అలాగే నన్ను డిగ్రీ అయిన తర్వాత ఈ లైన్లోకి తీసుకొచ్చారు. అలా ఆయన మాట వినాల్సి వచ్చింది తప్పించి ఇంకెప్పుడు అంత రిస్ట్రిక్షన్స్తో మేము పెరగలేదు, మమ్మల్ని పెంచలేదు. ఇంట్లో మీరు ఐదుగురు సంతానం? ఐదుగురు కదా. అమ్మ అసలు ఎన్నింటికి లేచేవారు, ఎలా జరిగేది? అదే చిన్నప్పుడు అమ్మకి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ అమ్మకి అన్నీ తెలుసు. అలారం లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు లేవడం తెలుసు, మనం లేవక ముందరే మనకి కాఫీ తెచ్చివ్వడం తెలుసు, మనం రెడీ అవుతుంటే టిఫిన్ రెడీ చేయడం తెలుసు, స్కూల్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ ఇవ్వడం తెలుసు, మనకి ఏదన్నా చిన్న జ్వరం వచ్చినా విలవిల్లాడిపోయి అందరి దేవుళ్ళకి మొక్కులు మొక్కేసుకోవడం తెలుసు, మా పిల్లకి బాగుండాలి మా అబ్బాయికి బాగుండాలి అని. ఇలా తనకి నాలెడ్జి లేకపోయినా కూడా అన్నీ తెలుసు తెలుసు తెలుసు. మనం ఏమైనా విదేశాలకు వెళ్ళినా, చదువులకు వెళ్ళినా, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, మనం పైన విమానంలో వెళ్తుంటే కింద నుంచి నేల మీద నుంచి టాటా చెప్పడం తెలుసు. ఇన్ని తెలిసిన అమ్మ నాకు దూరం అయిన తర్వాత అనిపించింది, నాకే కాదు నాలాంటి చాలామందికి దూరం అయిన తర్వాత అనిపించింది, అమ్మ అంటే ఒక సహనమని, అమ్మ అంటే ఒక త్యాగమని, అమ్మ అంటే అన్నపూర్ణ అని, అమ్మ అంటే అమ్మలగన్న అమ్మ అని, ఇవన్నీ అనిపిస్తాయి. కానీ ఆ అమ్మే లేదు, చాలామంది కోల్పోయాం. నాకు చాలా తొందరగా అమ్మ పోయారు, 99లో పోయారు అమ్మ, నాన్న 2005లో పోయారు. తన వల్ల నాకేమీ జరిగింది ఏమీ లేదు, లాభం కానీ నష్టం కానీ. కానీ చక్కగా ఒంటి నిండా నగలు వేసుకొని అలా లక్ష్మీదేవిలా కూర్చుని ఉండేది అన్నమాట, కూర్చొని అన్నీ గైడ్ చేస్తూ ఉండేది. గైడ్ టీచర్ ఫిలాసఫర్ అందరి అమ్మలు, నా అమ్మే కాదు అందరి అమ్మలు అంతే. సో అందరి అమ్మలకు గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న నేను మళ్ళీ తిరిగి వచ్చేయాలని పూజలు చేశారు, మా బిడ్డ మాకు కావాలని. అది స్వార్థమా లేకపోతే ఇంకొకటా ఇంకొకటా అనేది పక్కన పెడితే నిజంగా వాళ్ళ పూజలు ఫలించి నేను తిరిగి వచ్చేసాను. నేను ఒక సంవత్సరం కూడా కాపురం చేయాల మలయాళం మా వారితోటి, 7 ఇయర్స్ లవ్. అప్పుడు కూడా చేసుకోవాలనే ఉద్దేశం లేదు, చూద్దాం చూద్దాం చూద్దామనే అనుకున్నాను. ఇంకా లాస్ట్కి అతను చచ్చిపోతాను అది ఇది అనేసి అంటే అమ్మ నిజమే కాబోలు అనేసుకొని చేసేసుకున్నా. అమ్మ వాళ్ళు ఏదో నామకే వస్తే వచ్చినట్టు వచ్చి 2 అక్షంతలు వేసి భోజనం కూడా చేశారో లేదో తెలియదు. కేరళలో జరిగింది నాది, చూడటానికి అమ్మ కొచ్చిన్లో చాలా మహిమగల అమ్మ. మరి ఆవిడకి నచ్చలేదు, 1 సంవత్సరం తిరగకుండానే విడిపోయాం. అలా వాళ్ళు కూడా పూజలు చేశారట, చెప్పారు వచ్చాక మా పూజలు ఫలించాయి నువ్వు తిరిగి వచ్చావని. అప్పుడు నేను సంతోషించాలా విచారపడాలా నాకేం అర్థం కాల. సరే ఇంకా వీళ్ళకి వాళ్ళు నాకు రుణమో నేను రుణమో వచ్చేసాను అనుకున్నా. ఇంకా ఏం జరిగినా అంత మన మంచిగా అనుకున్నా. ఆ టైంలో 7 ఇయర్స్ లవ్ ఇలాగైపోయింది ఏంటి, చాలా స్టేట్మెంట్స్ ఇచ్చేసి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదనేసి తనతో నా 100 డేస్ ఫంక్షన్స్కి అన్నీ వచ్చి అక్కమ్మగుడు సినిమాకి దానికి మిగతా వాళ్ళందరూ చూసి ఇడు దొంకోళ్ళు పెట్టేవాళ్ళలాగా ఉన్నాడు, నీకు ఎట్లా నచ్చాడు, మాకైతే నమ్మకం లేదు నువ్వు ఇంతంతా ఉంటావని అని. అలా అందరి దీవెనలు ఫలించాయి, వాళ్ళ సైడు తప్పుంది. సో అలా అలా విడిపోయాం అన్నమాట. విడిపోయిన తర్వాత ఒక నైట్ ఏడుస్తూ పడుకుని ఉంటే నాకు ఇలాగ భుజం మీద చేయి వేస్తే ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది. బాబా గారు తెల్ల దుస్తుల్లో ఉన్నారు, భయపడకు నేనున్నాను నీకేం జరిగినా అంత మంచిగా జరిగింది అనేసి. అది ఒక ఇన్సిడెంట్. నాకు అసలు అప్పటికి బాబా అంటే ఎవరో తెలియదు, నాకు బాబాని పరిచయం చేసింది రమాప్రభగారు. అది ఎప్పటికీ చెప్పుకుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా, ఎందుకు వచ్చేస్తుంది అట్లాగా ఆసువుగా నాకు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం, ధవళేశ్వరంలో మేము ఆర్ నారాయణమూర్తి గారి సినిమా షూటింగ్కి వెళ్ళాం 90స్లోనో ఎప్పుడో.
నేను గుమ్మడి గారు, నేను జయలలిత క్యారెక్టర్, అసెంబ్లీలో చీరలాగే క్యారెక్టర్ నాది, గుమ్మడి గారు కరుణానిధి క్యారెక్టరు, రమాప్రభ గారు ఉన్నారు అందులో. ఏదో ఒకరోజు షూటింగ్ ఆగిపోయి పద నీకు ఒక గుడి చూపిస్తానని తీసుకెళ్ళి చూపించారు. ధవళేశ్వరం 100 సంవత్సరాల నాటిది అంట అప్పుడే. చిన్న బాబా, నల్ల బాబా విగ్రహం. ఆహా, ఈయన బాబా అంటే అనుకున్నాను. తర్వాత నాకు మా వారికి డిస్ప్యూట్స్ వచ్చే టైంలో ఒక తను నీ మొహాన్ని యాసిడ్ పోసేస్తాను, నువ్వు ఎట్లా మీ ఇంటికి వెళ్తావో చూస్తాను అని నా లగేజ్ని నన్ను పెట్టేసి ఒక రూమ్లో పెట్టి తాళం వేశారు. తాళం వేస్తే అప్పుడు ఏడుస్తూ పడుకుంటే ఒక అంబాసిడర్ కార్లో నన్ను తను మా ఆయన తీసుకెళ్ళిపోతున్నాడట చంపడానికి. అప్పుడు ఆరెంజ్ కలర్ దుస్తుల్లో కాషాయ వస్త్రంలో నిలువెత్తు బాబా ఆ అంబాసిడర్ కార్ని ఇట్లా ఒక చేత్తో ఆపి డోర్ తీసి నన్ను తీసుకొని గబగబగబ వెళ్ళిపోయారు. కట్ చేస్తే మర్నాడు మార్నింగ్ పుట్టింటికి వచ్చేసారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, చలపతిరావు గారు వీళ్ళందరూ సహాయం చేసి అక్కడ విరుగంబాకం పోలీస్ స్టేషన్లో పోలీసులను పంపించి, ఆ అమ్మాయి ఇలాగా అపాయకరంగా ఉంది, మీరు వెళ్ళి ఇది చేయాలంటే అట్లా బయటకు వచ్చా. అట్లా 2 సార్లు బాబా కనిపించారు నాకు. బాబా అంటే ఎవరో తెలియదు, నమ్మకం లేనప్పుడు. ఇంకా ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ బాబానే నాకు జీవితం అయిపోయారు. తుమ్మినా దగ్గినా బాబానే. ఏమైనా చేయాలంటే చిట్లు రాస్తా, ఆయన దగ్గర వేస్తా, చేయనా వద్దా, వెళ్ళనా వద్దా, ఏదొస్తే అది అనుసరిస్తా. అలాగైపోయింది ఆయన. ఆ తర్వాత ఎప్పుడు కనిపించలేదు నాకు కళలో ఆయన, ఎప్పుడు కనిపించలేదు. చాలాసార్లు షిర్డీ వెళ్ళాను, నుంచి ఉంటాను, ఆయనతో చెప్పుకుంటాను, ఏదో ఏడుస్తాను, కానీ మళ్ళీ నాకు అట్లా కనిపించలేదు ఆయన. అంత నిదర్శనం చూపించలా. చాలామంది అంటారు పారాయణం చదివే వాళ్ళు నమ్మకం వచ్చాక ఇంకా కనిపించరు, నమ్మకం లేనప్పుడే కనిపిస్తారు అనేసి. ఆహా, అది నిజమే కాబోలనుకున్నా అట్లా. సో అమ్మ గురించి నాకేం చెప్పాలి అసలు, ఆవిడ ఇలా ఉండాలి అలా ఉండాలని. లోయర్ మిడిల్ క్లాసు, మామూలుగానే పెరిగాము, ఏమి పెద్ద కోరికలు లేకుండా అలాగనే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను సంపాదిస్తూ ఉంటే నేను ఏదైనా నగ కొనుక్కుంటే నాకు కూడా ఆ నగ కనిపెట్టు, నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు కూడా ఆ చీర కొనిపెట్టు అని అట్లా చిన్నపిల్లలాగా. నాతోటి అమ్మ సెకండ్ వైఫ్ నాన్నకి. సో ఫస్ట్ వైఫ్ లలిత అని, నేను పుట్టాక ఆవిడ పేరు నాకు పెట్టారు నాన్న లలిత అని. తర్వాత స్కూల్లో వేసేటప్పుడు 1వ తరగతిలో అంతకు ముందరే కొంచెం ఊహ తెలిసి తెలియని టైంలో కథానాయకుడి సినిమా చూశాను నేను, బళ్ళో చేరక ముందర, ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. సో బళ్ళో వేయడానికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా నీ పేరు అంటే, నాన్న లలిత అని చెప్పబోతుంటే జయలలిత అని చెప్పేశా. ఓహో, 6వ సంవత్సరం. ఓకే, అలాగే జయలలిత అయిపోయా 1వ తరగతి నుంచి. చెన్నై వచ్చిన తర్వాత నన్ను పేరు మార్చుకోమని జయలలిత గారి పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వ్యాంప్ వేషాలు వేస్తున్నావు, కామెడీ వేషాలు వేస్తున్నావు, అమ్మ పేరు పెట్టుకొని ఈ వేషాలు వేయడానికి వీల్లేదంటే నాకు చాలా ఇష్టం. అసలు నాకు ఊహ తెలియక ముందరే నేను ఆవిడ సినిమా చూసి పెట్టుకున్నాను, ఆవిడ నేను నేరుగా చూడలే చెన్నైలో ఉన్నా కూడా. సో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఇష్టం, నేను ఇదే పేరు ఉంచుకుంటాను. దాంతో నాకు తమిళ సినిమాలు రాలేదు, అలాగా తమిళ సినిమాలో అవాయిడ్ చేశారు. నాకు ఆర్టిస్టులు ఎవరైనా నాతో యాక్ట్ చేయాలని పక్క సెట్కి వెళ్ళి జయలలితతో యాక్ట్ చేశానని చెప్పడానికన్నా వాళ్ళు భయపడేవారు అప్పుడు. ఆ పరిస్థితిలో ఉంది ఆవిడ అమ్మ అప్పుడు. సో అలాగా జయలలిత అయిపోయాను. అంటే మీ పెళ్ళప్పుడు కానీ తర్వాత, మీ పెళ్లి తర్వాత మళ్ళీ మీరు అమ్మవాడితో కలిసి ఉన్నప్పుడు కానీ, అప్పుడుగా అంటే మా ఫస్ట్ నాన్నగారు చేసుకున్న అమ్మ కానీ తర్వాత చేసుకున్న వీరు కానీ, ఎప్పుడైనా మీకు అసలు ఏమైనా చెప్పిన సందర్భం ఏదైనా ఉందా, అంటే ఇలా కాదు, ఇలా ఉండు, నువ్వు అమ్మాయి పద్ధతి ఇలా? అస్సలు లేదమ్మా, అస్సలు నో గైడెన్స్. అదే చెప్తున్నాను కదా, ఒక గాలికి పెరిగామని చెప్పచ్చు, అంటే చూసుకున్నారు అంతే. ఇక్కడ స్కూల్ ఇంటి దగ్గర తలదించుకొని రిక్షా ఎక్కామా, మళ్ళీ స్కూల్లో దిగామా, మళ్ళీ రిక్షా కరెక్ట్గా ఉంటుంది, మళ్ళీ ఆ రిక్షాలో ఎక్కామా వచ్చామా. అంతే తప్పించి నాన్న నాదేశం పేపర్ రన్ చేసేవారు, 15 డేస్కి ఒకసారి వచ్చేది. మేమందరం కలిసి ఏదైనా సినిమాకి వెళితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి సినిమాలు ఏవైనా. మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి ఆకతాయి వాళ్ళు ఏమైనా ఇలా గోకినా, కాలు సీటు మీద పెట్టినా, మేము ఇట్లా వెనక్కి తిరిగి చూసామంటే ఈయనకి డౌట్ వచ్చేసేది, ఏమైందంటే ఇలాగ చేస్తున్నారంటే పదండి అని సుగం సినిమా నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా జరిగిన సందర్భాలు తప్పించి మమ్మల్ని మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలని రిస్ట్రిక్షన్తో పెంచింది కానీ, ఒక గైడెన్స్ ఇచ్చి పంపించింది కానీ
ఇదే చదవాలి, ఇది అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పింది కానీ ఏమీ లేదు. ఒక్క మా నాన్నగారే నా విషయంలో నువ్వు డాన్సర్ అవ్వాలి, అది నా కోరిక అని చెప్పారు. ఆయన కోరిక తీరింది. కానీ యాక్టింగ్ సైడ్ వచ్చినప్పుడు కూడా అమ్మ వద్దు ఆడపిల్ల అనలేదు అసలు. ఏం మాట్లాడదు ఆవిడ, తన అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా లేకపోతే ఆ భర్త అడుగు జాడల్లో నడవాలా ఏమైనా అనుకోండి, అలా జరిగింది. ఇప్పుడు జనరల్గా మనకు పెళ్ళైన తర్వాత లేదా కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇంట్లో వంట కానీ క్లీనింగ్ కానీ లేకపోతే ట్రెడిషన్ కానీ ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు అమ్మిలా చేసేది, ఇది ఇప్పుడు నేను చేయాలి అనే ట్రెడిషన్ ఏదైనా ఒక సంస్కృతి సాంప్రదాయం అమ్మ నుంచి మీరు నేర్చుకున్నదంటే ఏం చెప్తారు? ఏమీ లేదు. ఈజ్ ఇట్ జీరో. నేను ఇంతవరకు వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించలేదు. నాకు ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, అందరం ఉమ్మడి కుటుంబం, 14 మంది చెన్నైలో ఉండేవాళ్ళం. నేను షూటింగ్లకు వెళ్ళి సంపాదిస్తూ ఉండేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని, డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేదాన్ని. ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళినా కూడా నువ్వెందుకు వంటింట్లోకి వస్తావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అనేవాళ్ళు. అసలు రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తుంది, అత్తవారింటికి వెళ్ళాకో లేకపోతే ఇది ఒంటరిగా ఉండిపోయి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం వస్తుందని ఎవరు ఆలోచించలేదు, నాకు అస్సలు లేదు. అది నేను ఒక ఏదో డబ్బు సంపాదించే యంత్రంలాగా అయిపోయినా. నేను అంత ఎఫెక్షన్స్, అంత ఎథిక్స్, వాల్యూస్ అలా అంత పరిసరాల్లో నేను పెరగల. మనకి వచ్చిన విద్య ఒకటే, వెళ్ళాలి, యాక్ట్ చేయాలి, కుటుంబాన్ని చూడాలి, అంతే. ఎవరు నాకు నేర్పించాల. ఇప్పటికి కూడా అందరు అంటారు ఎలాగా నువ్వు ఒక్కదానివి. ఎవరైనా నా మామయ్య కొడుకుంటాడు నాతోటి, భాస్కర్, మార్నింగ్ లేస్తే 4 గంటలకు పూజ అయిపోతుంది వాడిది బ్రహ్మి ముహూర్తంలో. ఇక నేను ఎప్పుడు లేస్తే అప్పుడు షూటింగ్ ఉంటే పెందరాడే లేచి ఒక దండం పెట్టుకుంటాను, లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడే దండం, పూజలు పునస్కారాలు చేయడం కానీ. చెన్నైలో ఉన్నప్పుడు బాబా హారతిలో 4 చేసేదాన్ని. చాలా చాలా పీక్లో ఉండేది భక్తి. నీరసం వచ్చి పడిపోవడాలు ఆ తెల్లవారుజామున ఆ హారతి చేస్తుంటే, ఇంకా తర్వాత తర్వాత ఇది మనకి అచ్చిరాదులే అనుకుని ఒక దండం, ఏదైనా వచ్చిన 4 మంత్రాలు చదువుకుంటా. ఏమి అమ్మ ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని ఏమీ చెప్పలేదు అమ్మ. ఏమి నేర్పించలా, మా పాటికి మేము పెరగడమే అంతే. సో దాంతో వంట రాలేదు. చాలామంది అంటారు సన్యాసులు వంట చేసుకోరు, నిప్పు ముట్టించినా ఏదైనా కాయగూరలు కట్ చేసినా ఏమైనా పురుగులు అవి చేస్తాయి, అవి కూడా పాపం వాళ్ళకని అంటారు కదా. అలాగే ఒక రకంగా సన్యాసి జీవితం ఏమి తెలియదు నాకు. ఎప్పుడో ఒక కాలంలో కాఫీ టీ పెట్టుకున్నట్టు గుర్తు, ఇప్పుడు అవి కూడా లేదు. ఏం చేస్తావు ఎవరు లేకపోతే, ఆ భాస్కర్ కూడా ఏదైనా పని మీద వెళ్ళిపోయాడు అనుకో, లేకపోతే వాడికి ఏమైనా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు, ఏం చేస్తావు. స్విగ్గీలు ఉన్నాయి, ఎదురుకుండా అమ్మా ఉంటారు రెంట్కున్న వాళ్ళు, వాళ్ళందరూ సంజయ అనే వాళ్ళు, పైన లక్ష్మి అని, మా జయమ్మ అక్క అనుకుంటూ ఏమి కావాలంటే అవి తీసుకొచ్చేస్తారు పొద్దున కాఫీ దగ్గర నుంచి. ఇంకా నాకేం అవసరం నేర్చుకునే అవసరం రాలా, ఆ లోటు కూడా నాకు తెలియదు. ఇప్పటికీ నా జీవితము వరమా శాపమా అనుకుంటా నాకే అర్థం కాదు, కన్ఫ్యూజ్. ఒక్కొక్కసారి నాకు నన్నే భుజం తట్టుకుంటా వరమే నీ జీవితం అనేసి. నిజంగా మ్యామ్, నేను రీసెంట్గా ఒక స్వామీజీని ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటారు అంజలి గారు, పిల్లలు అనేది రుణం, ఎవరికైనా మన రుణం ఉంటేనే మనకి పుడతారు, మన ఎవ్వరికీ రుణం లేము అని అనుకుంటే, మీరెవ్వరికీ 0.1% కూడా మీరు రుణం లేరు అనుకుంటే మీకు పిల్లలు ఉండరు అంతే అంతే, దానికోసం మీరు వెతుకులాట అక్కర్లేదన్నారు. అవసరం లేదు, నిజమే. అది ఎప్పటి నుంచో ఉంది కదా, రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అవునండి, అంతే. ఇక అన్న కొడుకులు, అక్క కూతుళ్ళు, అక్కలకు అందరు కొడుకులే, అన్నకే ఆడపిల్లలు, మేనగోడళ్ళు, ఇద్దరు మేనగోడళ్ళు నాకు. పెద్దన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు, రెండో అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళు, పెద్దవాడికి ఒక కొడుకు, అక్కకి ఇద్దరు కొడుకులు, ఇంకొక అక్కకి ఒక కొడుకు, అలాగందరూ మా పిల్లలే. ఇంకా కోడళ్ళు వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటారు, జయత్తయ్య జయత్తయ్య అనుకుంటూ. వాళ్ళతోటే ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ అంటే చెన్నై వెళితేనో వాళ్ళని చూసుకుంటూ ఉంటా. వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు అయితే నాకు తోచింది ఇస్తాను, నా శక్తికి తోచింది, ఆ పిల్లలకి చదువులు చెప్పించడము. ఈ ఇద్దరు మేనగోడళ్ళు అంటే బాగా పెట్టనమాట. ఇక వాళ్ళ కోసం నేను వెళ్ళిపోవడము, వాళ్ళని ఇక్కడికి పిలిపించుకోవడము అలా చేస్తూ ఉంటా, అలా కాలక్షేపం చేస్తా. రింగ్ టోన్ పాట వినగానే ప్రస్తుతానికి మీ మానసిక స్థితి అదేనా అనిపించినట్లు నాకు. ఆ పాట నేను చాలాసార్లు వింటానండి రేడియోలో కార్ డ్రైవింగ్ అప్పుడు. అసలు ఆ నిజానికి కూడా ఆ సినిమాలో
ఆ పాట ఎంత డెప్త్ ఉంటుందో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. నాకు ఈ మధ్యనే తెలుసు ఆ పాట విన్న తర్వాత, ఆహా ఇందులో ఏదో ఇదని వెంటనే ఏదో పాడుతూ తీగలోనే సంథింగ్ జీ సరిగమ పాలోనే ఎందులోనో పాడుతుంటే వాళ్ళు విని వెంటనే వింక్ మ్యూజిక్ ఓపెన్ చేసి అది వెతికి వెంటనే దాన్ని పెట్టేసుకున్నా. ఎంత బాగుందో నిజంగా, మనకి మనమే సమాధానము, మనకి మనమే ప్రశ్న, మన సమస్యను మనమే విడగొట్టుకోవాలి. ఎవరు ఏం చేయలేరు, ఇది చెయ్యి ఇది చెయ్యి అని సలహా ఇస్తారు, కానీ అది వినడానికి మనకి టైం సరిగా ఉండాలి. మన టైం బాగుంటే వింటాం, లేకపోతే మన స్వయంకృత అపరాధం, ఏం చేయాలో అదే చేస్తాం. అది ఎంత ఇష్టమో నాకు ఆ పాట. నిజంగా అసలు ఆ సినిమాలో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఇంత మంచి పాట ఉందా ఇందులో అనుకున్నా కొత్త బంగారు లోకంలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పాట ఎవరు విన్నా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయించేసుకుంటారు. అవును, అంత బాగుంటుంది. అవును, ఒక మోటివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు అది. అవును, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనకి ధైర్యం వస్తుంది. అవును, జీవితం ఇదా అనిపిస్తుంది. అన్ని రకాల భావాలు కలగలిపి వస్తాయి ఆ పాట విన్నామంటే. కానీ మేబీ ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ చూసానండి, ఆ 4-5 అలీతో సరదాగా కానీ ఆయనతో 2 ప్రోగ్రామ్లు చేశారు మీరు. అవును, ఆ తర్వాత చేసిన ఇంటర్వ్యూస్ కానీ చెప్పినప్పుడు ఒక్కసారి మీరు క్లాసికల్ డ్యాన్సర్ అవ్వాలనుకున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సరే, జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి, నమ్మాం మనుషులు అన్నాక నమ్మకుండా ఎలా ఉంటాం, నమ్ముతాం నష్టపోయాం, రైట్? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు, రైట్? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదమ్మా. రేపేంటి రేపేంటి అంటారే, ఇప్పుడు ఎలా గడిచింది అప్పుడు అలాగే గడుస్తుంది. నాకు అసలు ఒక ప్లానింగ్ లేదు. ఎంతోమంది బాగా డబ్బు ఉన్నప్పుడు అక్కడ కొనిపడే ఈ స్థలం, ఇక్కడ కొనిపడే ఇదిగో ఇవాళ ఎన్ని కోట్లయింది, మనకి ప్రాప్తం లేదు. అంతే, మనకి ఏది ప్రాప్తమో అదే మన దగ్గరికి వస్తుంది. మనం ఎంత ఆరాట పడినా అది ఎన్ని కోట్లున్నా అది మన దగ్గరికి రాదు. ఆ ఫిలాసఫీతో వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఆ కర్మ సిద్ధాంతం నమ్మితే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలామంది ఇలాగ ఒంటరిగా ఎంతకాలం ఉంటా ఉంటారు, ఇది ఒంటరితనం కాదు, ఏకాంతం. ఏకాంతంలో ఉన్న ఆనందం అనుభవిస్తున్నానని చెప్తాను. నేను ఒంటరిని కాదు అని చెప్తాను. సో రేపేంటనేది లేదురా, వెళ్ళిపోతుంది. నా ఆయుష్ ఉన్నంత వరకు, ఎంత ఆయుష్ ఉందో తెలీదు, ఆరోగ్యంగానే ఆనందంగానే వెళ్ళిపోతాననే ఒక పూర్తి విశ్వాసంతో బతుకుతున్నాను. అలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు, ఓ లగ్జరీస్ ఏమీ లేవు. ఇప్పుడు అనుకోవడానికి కూడా డబ్బు కూడా లేదు. ఉన్న ఫ్లాటే ఉంది నాకు, 2 పూట్ల తినడానికి ఉంది, ఎవరన్నా వస్తే పెట్టడానికి ఉంది. ఒక కుక్క నాకు రోజు వస్తూ ఉంటుంది ఇంటి ముందరికి. మా వాడు అలవాటు చేశాడు భాస్కర్, అది మా ఇంట్లోనే పుట్టింది కింద సెల్లార్లో. అది ఇప్పుడు ఇంత పెద్దదైంది, దాన్ని దత్తుడు అని పిలుస్తూ ఉంటాను నేను. వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుందమ్మా సాయంత్రం 6 గంటల. అప్పుడు దీపాలు పెట్టేవేళ ఇంకా దానికి పెరుగన్నమో పాలన్నమో ఏదో ఒకటి పెట్టేసి మంచినీళ్ళు పోస్తే తాగేసి వెళ్ళిపోతుంది అంతే. ఎంత కాలంగా జరుగుతుందో ఇది, నాకు అదొకటి చాలా విచిత్రం అనిపిస్తుంది. అది రాకపోతే చూస్తూ ఉంటా, ఇదేంటి ఇవాళ రాలేదు దత్తుడు అనుకుంటా. మా వాడిని అడుగుతా, ఏంటో దత్తుడు రాలేదంటే ఏమో ఎక్కడన్నా దొరికిందేమో దానికి అంటాడు. ఏంటో చిన్న చిన్న ఆనందాలు అంతే, పెద్దగా ఏమీ లేవు. ఒక్క మానసరోవర్ వెళ్ళాలి నా జీవితంలో కోరిక, ఒకే ఒక కోరిక. చాలా వరకు యాత్రలు చేశాను. ఆ మానసరోవర్ తీసుకెళ్లే వరకు నన్ను ఆరోగ్యంగా ఉంచు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం, నీలో ఐక్యం చేసుకుంటావా మళ్ళీ వెనక్కి పంపిస్తావా ఇంకా ఏమన్నా రుణానుబంధం ఉంటే నీ ఇష్టం అనుకుంటా. అది ఎప్పుడు వెళ్తానో తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఏదో రోడ్డు దగ్గర రోడ్డు వేస్తున్నారు, చైనా నుంచి వెళ్ళక్కర్లేదు అని ఏదో చెప్పారు. దానికోసం కలగంటున్నా, అంతవరకు ఆరోగ్యంగా ఉంచని అంతే. ప్రభు గారిని మళ్ళీ కలిసారండి తర్వాత? లేదమ్మా, ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతాను. అవునా? మాట్లాడితే ఆవిడ 3 సరిగా అంటే బాగా మాట్లాడతారు, లేకపోతే ఇక తెలిసిన విషయమే కదా దేపి పొడుస్తారు. ఏంటి ఇంకా గుర్తున్నానా, చచ్చిపోయాను అనుకున్నానే నువ్వు ఫోన్ చేయకపోతే అంటారు. కొంచెం ఆ మాటలు వినాలంటే బాధ. సరేలే పెద్ద ఆవిడ అనిపిస్తుంది. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా మదనపల్లి వెళ్ళి చూద్దాము చూద్దామని. నేను చిట్టిబాబు గారు వెళదాం బాబా వెళదాం బాబా అంటూ ఉంటా, వెళదామంటారు. కానీ ఇంకా చూసే సందర్భం ఇంకా ఏమి, అందరికీ కలిసి రావడం లేదు. రాళ్ళపల్లి గారికి మీకున్న అనుబంధాన్ని ఒకసారి సందర్భంగా తలుచుకుందాం అండి. ఎందుకంటే రాళ్ళపల్లి గారితో 2-3 సార్లు నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదమ్మా, ఈటీవీ వాళ్ళకి ఏదో వంట ప్రోగ్రామ్ చేస్తున్నాను కానీ అస్సలు కూర్చోలేకపోతున్నాను. ఎక్కువ టైము వాళ్ళకు కూడా 1/2 గంట కూర్చుని 5 నిమిషాలు చేసి కూర్చుంటున్నాను. ఈసారి
మా జయమ్మ వచ్చినప్పుడు నేను పిలుస్తాను, మనందరం కలిసి కబుర్లు చెప్పుకుందామని రెండు మూడు సార్లు నాతో నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుండేదాన్ని నేను. ఈ చిట్టిబాబు గారింటికి అన్నారు, అనంత్ ఇంటికి, మా రాళ్ళపల్లి గారింటికి, ఆ చలపతిరావు గారు మధుర నగర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి అందరం కలిసి భోజనం చేస్తుండేవాళ్ళం. వంటలన్నీ చేసుకుని చక్కగా ఆయన జల జల అని పిలిచేవారు. జయలలితని జల అని షార్ట్ ఫామ్లో పిలిచేవారు. ఎక్కువ వంశీ గారి పిక్చర్లన్నీ కలిసి చేసాము. ఆయన బావ అంటూ ఉంటాను. ఆ కూతురుతోటే ఆయన సగం చనిపోయినట్టే లెక్క, అలాగైపోయినారు. ఆయన మంచి ఫ్యామిలీ. భరణి గారికి కూడా గుర్తుండేలా ఆయన. అవునండి, అవును. ఆయన చనిపోయినప్పుడు కూడా భరణి గారు అదే అన్నారు, మా గురువు గారు కాలం చేశారు, చూసావా ఎంట్రీ చేయమంటే అలా ప్రొలాంగ్ అయిపోయింది. ఆయన ద్వారానే యాక్చువల్లీ నేను ఆయన నెంబర్ తీసుకుని అప్పుడు మాట్లాడడం జరిగిందన్నమాట. నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఏం లేదమ్మా, కొన్ని సంఘటనలు నచ్చని సంఘటనలు ఏమైనా చెప్పేస్తానేమో, దాని ద్వారా మనుషులు బయటకు వస్తారేమో, అనవసరంగా ఇంకొకళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు. మన టైం ఇంతే, ఇప్పుడు ఫామ్లో లేము, అందుకని మనల్ని ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు, చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మనల్ని గుర్తుపెట్టుకోవాలనో లేకపోతే మనకి క్యారెక్టర్ ఇవ్వాలనో మనల్ని పలకరించాలనో వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆ కాలంలో రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా ఎంత హాయిగా ఉండేదో. ఫోన్ చేస్తూ ఉండేవారు ఆయన, జయలలిత రాజయలలిత కాసేపు కూర్చుందాము, కాఫీ తాగిపో, నాకు నిన్ను చూస్తే ఆత్మీయరాల్లాగా అనిపిస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఎవరు సరిగా మాట్లాడరని. అట్లా ఏ ప్రొడ్యూసర్ అమ్మా పిలుస్తారు, స్టార్ ప్రొడ్యూసరు. ఇప్పుడు నేను మా టీవీ సీరియల్ పిల్లలే ఏదో చిన్న సినిమా తీసుకున్నారు, రుద్రం కోట అని. అయితే దానికి టైటిల్ లంచ్ కోసం మోహన్ బాబు గారిని అడిగితే వెంటనే స్పందించి వచ్చారు. నాకు జయలలిత అంటే చాలా ఇష్టము, అమ్మాయి అంటే చాలా గౌరవం అని వచ్చారు, చేశారు. మీడియా వాళ్ళకు కూడా ఆశ్చర్యం. ఆయన వచ్చే నిమిషం దాకా నన్ను సతాయిస్తూనే ఉన్నారు, వస్తారా నిజంగా వస్తారా అని. అదేంటండి అలాగడుగుతున్నారు అంత అపనమ్మకంగా, వస్తానని మాట ఇచ్చిన తర్వాత పెద్ద మనిషి మాట ఎట్లా తప్పుతారు అంటే, వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం విని నిజంగా నాకు టెన్షన్ వచ్చి చెమటలు పట్టేసిన, ఏంటి రారా ఈయన అని. కరెక్ట్గా దిగారు, టైంకి దిగారు ఆయన. అప్పుడు వాళ్ళందరూ కామ్ అయిపోయినారు. అయ్యో నేను ఆ వీడియో చూసి ఆ సినిమా మీదే అనుకున్నాను నేను. కాదమ్మా, వీళ్ళు ఆ పిల్లలు నన్ను అమ్మ అమ్మ అంటూ ఉంటారు. రాము అనిల్ అనేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ కమ్ హీరోస్ వాళ్ళంతా. ఇప్పుడు జానకి కలగనలేదని ఒక సీరియల్ వస్తుంది మాలో, రాశి చేస్తోంది. ఆ సీరియల్ ప్రొడ్యూసరు డైరెక్టరు నాకేదో సర్ప్రైజ్ ఇద్దామనుకుని నేనంతా డబ్బు పోగొట్టుకుని కూర్చుని ఉంటే, జయలలిత సమర్పించంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆహా ఇవిడ వేషాలు వేస్తున్నట్టుంది, డబ్బు ఉండి కూడా లేదని చెప్తుంది, సినిమా తీసింది మనకి వేషం ఇవ్వలేదని అట్లా రివర్స్ అయింది నాకు. జయలలిత సమర్పించాను చూడంగానే, చూశాను వాళ్ళు ఏదో నేను ఆనందిస్తాను అనుకున్నారు. వాళ్ళకి పెట్టాల్సిన నాలుగు అక్షంతలు పెట్టాను. ఏంట్రా ఈ పని, అది నేను యాక్ట్ చేశాను కాబట్టి నేను వెళ్ళి అడిగితే కొంచెం ఆ ఫేస్ వాల్యూ తోటి 35 సంవత్సరాలకు ఇండస్ట్రీలో ఉన్నాను కదా అని ఎవరన్నా ఒప్పుకుంటారని మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్ళి నేను మాట్లాడుతున్నాను. నాకైతే ఇది నచ్చలేదు, ఇంతమందికి నేను శత్రువుని అయిపోయినాను అని చెప్పాను. సారీ అమ్మా, సారీ అమ్మా, బాగుంటుంది బాగుంటుంది, మాకు ఇంత చేశారు కదా, మేము గౌరవంగా వేసుకున్నామంటే ఇంకేం మాట్లాడతాము. అలా అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను, ఓటీటీ మూవీ కదా, ఆహాలో ఏమన్నా చేసుకుంటారా అనేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళానమ్మా. వెళ్తే కరెక్ట్గా అప్పుడే ఆయన మీటింగ్లో కూర్చున్నారు, చాలా పెద్ద మీటింగు, సాయంత్రం వరకు ఫ్రీ అవ్వరు, మీకు సాయంత్రం కాల్ చేస్తాము, నెంబర్ ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఈరోజు వరకు కాల్ లేదు, ఎన్ని నెలలు అయిపోయిందో. అంటే చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తాము, చిన్న సినిమాలని ప్రోత్సహిస్తాము అని చెప్పి మనం నేరుగా వెళ్ళినా కూడా 38 సంవత్సరాలు ఏం సంపాదించాము అని ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి సంపాదించలేదు అనిపిస్తుంది. కానీ ఈ రామానాయుడు గారు వాళ్ళు ఉన్న కాలంలో, జంజాల గారు కానీ, ఏబివి గారు కానీ, వీళ్ళందరూ ఉన్న కాలంలో, మొన్న కాలం చేసిన శరత్ గారు కానీ, అసలు ఫోన్ చేసి కనుక్కునేవారమ్మా, ఎలా ఉన్నావు, క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా, మేము క్యారెక్టర్ ఇవ్వలేకపోయినా నీకేమైనా సహాయం చేస్తాము, కావాలంటే చెప్పు అని రామానాయుడు గారు ఎన్నిసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయో. అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు, ఆ బ్రదర్స్ తోటి నాకు ఎక్కువ పరుచూరి గోపాలకృష్ణ గారితో, ఆయన నా గుర్తుల్యులని అనుకుంటా ఎప్పుడు కూడా. ఆయన ఫోన్ చేస్తారు, నా వాయిస్లో చిన్న తేడా ధ్వనించిందంటే ఆయనకి వెంటనే వీడియో కాల్ చేస్తారు, ఏమై ఎక్కడున్నావు, ఏమైంది నీ వాయిస్ ఏంట బాగాలేదని. అంత కొంతమంది, చాలా అతి తక్కువ మంది సోల్మేట్స్ అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ, నేరుగా వెళ్ళినా కూడా పంపించేస్తున్నారే, మాట్లాడడం లేదే అనే బాధ ఉంటుంది.
అప్పుడు ఏం సంపాదించామంటే ఏమో డబ్బు ఎంత సంపాదించానో తెలియదు, జయలలిత మన పిల్ల అని అభిమానం సంపాదించానని చెప్పుకునేదాన్ని గర్వంగా. ఇప్పుడు అది చెప్పుకోవడానికి కూడా లేదు. అసలు ఎవరు బిజీ బిజీ బిజీ, ఎంత బిజీ అయితే మాత్రం వాళ్ళు వాళ్ళు ఒక సమానమైన స్టేటస్లో ఉన్న వాళ్ళు కలవడం లేదా? అంటే చిన్న స్థాయి వాళ్ళంటే ఏమన్నా చిన్న చూప, నిజంగానే వాళ్ళు బిజీలో ఉండే ఎంత ఏంటి నువ్వు 38 సంవత్సరాలు ఉన్నావు ఇండస్ట్రీలో, ఏ మేనేజర్ని అడిగినా నీకు ఇస్తారే అపాయింట్మెంటు? ఎవరు ఇవ్వడం లేదు. ఎందుకు అబద్ధం చెప్పాలి? అడుక్కోవాల్సి వస్తుంది. చిరంజీవి గారిని కలవాలనో, అల్లు అరవింద్ గారిని కలవాలనో, ఇంకొకటి ఉన్నా ఇలా అడుక్కోవాల్సి వచ్చి చివరికి వాళ్ళకి నేను చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చా, మీ దగ్గర డబ్బులుంటే ఏదైనా స్థలాలు కొని పడేసుకోండి, మీ పిల్లలకి FDలు వేసుకోండి, ఇలాగ సినిమాలు తీసి ఇంతమందిని నేను అడిగి లేదనిపించుకోవడం అనేది నా జీవితంలో నేను జీర్ణించుకోలేని విషయం. నాకు లేకపోయినా పర్వాలేదు, మాట పడను నేను. ఒక పైసా తక్కువైనా కూడా, 1 రూపాయి తక్కువైనా ప్రొడ్యూసరు మర్యాదగా చూసుకొని నాకు ఆ వేషం ఇస్తేనే నేను చేసేదాన్ని. నాకు టైంకి భోజనం పెట్టండి, మంచి భోజనం, నేను వెజిటేరియన్ని, నాకు 1 రూపాయి తక్కువైనా పర్వాలేదు, మర్యాద తక్కువ అవ్వకూడదనే చేశాను నేను. ఈ చేసిన 750 సినిమాలు కానీ, 800 సినిమాలు కానీ వాళ్ళు అలాగే చూసుకున్నారు. ఇప్పుడు లేదమ్మా, అసలు పెద్ద ఆర్టిస్ట్ లేదు, చిన్న ఆర్టిస్ట్ లేదు, పెద్ద ప్రొడ్యూసర్ లేరు, చిన్న డైరెక్టర్ లేరు, ఎవరు. అసలు నేను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళితే నాకు ఒక సాంగ్ ఆడియో ఓపెన్ చేసి పెట్టాలండి మీరు సాంగ్ అంటే వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఆయన కాసేపు నాకు క్లాస్ ఇచ్చారు. ఎవరిని నమ్మంది జయలలిత, నా పక్కన వీళ్ళందరూ వచ్చారు, ఆ డైరెక్టరు ప్రొడ్యూసర్ హీరో ఎవరైతే వీళ్ళని కూడా నువ్వు నమ్మద్దు అన్నారు. అందరినీ నమ్మేసి అయిపోయిందండి, చాలా లేట్గా చెప్పారు మీరు నాకు పాఠం, అదే అన్ని అనుభవాలు అయిపోయినాయి. ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తుంటే అంతటి దర్శకేంద్రుడు, ఆయనకు కూడా ఇలాంటివా అనుభవాలు అని అనిపించింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని కుళ్ళిపోలేము, కక్కేయాలి. కక్కేస్తే మళ్ళీ ఏమో అవసరమా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మళ్ళీ అనుకుని నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వను ఇలా వెళ్ళిపోదాం సింపుల్గా అన్నట్టుగా ఒక ఫిక్స్ అయిపోయినా మైండ్లో. ఇప్పుడు అమ్మ గురించి అన్నావు, అమ్మ గురించి ఏమొచ్చింది? 5 నిమిషాలు కూడా లేదు, మన అందుకే ఇబ్బంది పెట్టలేదు. ఇదే అందరు అమ్మల గురించి నేను చెప్పేది, అదొకటే. అమ్మతనానికి పాదాభివందనం. ఆ అమ్మతనం నాకు తెలియదు కానీ రుచి చూశాను. అసలు కష్టపడుతుంటే బిడ్డల గురించి వీళ్ళు రేపొద్దున ఏమవుతారు, వీళ్ళ ఆశలు తీరుస్తారా, వీళ్ళని కనీసం కళ్ళెత్తైనా చూస్తారా అని ఆలోచనలు వెళతాయి. కానీ మొన్న స్వప్న దర్భా సిస్టర్స్ అని వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది. మాటకు ముందర బంగారు తల్లులు అంటుంది, మాట వెనకాల బంగారు తల్లులు అంటుంది. నిజంగా బంగారు తల్లులకి నిదర్శనం వాళ్ళు. నేను అసలు ఆశ్చర్యపోయినాను. ఎవరో నాకు పంపించారు, ఆయన నారుమంచి గారు అని, ఆయన కూడా జర్నలిస్టే, నారుమంచి మా పెద్దనాయకి ఫ్రెండ్ అంట. ఆయన ఎప్పుడో కలిశారు నాకు రేడియో, ఎన్ఆర్ఐ రేడియో కోసము ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసి ఇదంతా చెప్పారు, మీ పెద్దనయ్య నాకు ఫ్రెండ్ అమ్మా అనేసి. ఆయన మంచి మంచి పంపిస్తూ ఉంటారు నాకు వాట్సాప్లో. అసలు వాళ్ళకి దొరికిన పుట్టినిల్లు కానీ మెట్టినిల్లు కానీ, వాళ్ళు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో, బంగారు పూలతో పూజ చేసుకున్నారో, అరే ఇలాంటి పిల్లలు ఒక్క పిల్ల అయినా మన ఇంట్లో లేదే ఆడపిల్ల అరే అని నాకు దుఃఖంతో ఏడిచ్చిన సందర్భం ఉంది. ఆ ఇంటర్వ్యూ వింటూ వాళ్ళు పాడుతుంటే అసలు ఆ గొంతెత్తి నిజంగా ఆనందంతో ఏడ్చిన సందర్భం ఉంది. ఆ దర్భా సిస్టర్స్ అంటే నిజంగా గ్రేట్. ఆ ఇంటర్వ్యూ చూస్తాను అనుకున్నాను, నా ఇష్యూ కూడా పోసుకొని బతకండమ్మా మీరని. వాళ్ళ అత్తగారుల గురించి, వారి భర్తల గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. అలా ఎవరికమ్మా ఇవాళ రేపు దొరుకుతున్నారు అర్థం చేసుకొని? వాళ్ళ తల్లి ఎంత గైడెన్స్ తోటి వాళ్ళని పెంచిందో అనట, ఇది నేర్చుకోండమ్మా, ఇక్కడ నేర్చుకోండమ్మా, ఇది చేయండమ్మా అనేసి. అలాగా నా తల్లి నన్ను పెంచలేదు. నేను ఇప్పుడు అదే అంటున్నాను, అప్పుడు కనుక అమ్మ సినిమాలు వద్దు ఏమొద్దు, చక్కగా మంచి ఫ్యామిలీ వస్తే పెళ్లి చేసి పంపిద్దాం అని అనుకుంటే మీరు అసలు ఎక్కడుండేవారు అనిపిస్తుంది? నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు విశ్వనాథ్ గారి మేనల్లుడు వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాము మేము గుంటూరులో. అతను మెడికల్ రిప్రజెంటేటివ్, సుబ్రహ్మణ్యం అని అమలాపురంలో చేసేవారు. వాళ్ళు వచ్చి అడిగారమ్మా సంబంధం చేసుకుంటామని. నాన్న సరే అనేసి తలకాయ ఊపి నిశ్చితార్థం రోజున రాకుండా ఎటో వెళ్ళిపోయారు. అప్పుడు మా ఆడపల్లి వాళ్ళకి ఎంత ఎదురుంటే మగపల్లి వాళ్ళ మాకెంత ఉండాలని ఆ సంబంధం తప్పిపోయింది.
లేకపోతే ఆ 10th క్లాస్లోనే ఆ సంబంధం కుదిరి చేసేసుకొని పిల్లలతో వంట చేసుకుంటూ ఆ మూగుడికి వంట పట్టుకో వండి పెట్టుకుంటూ అలా ఉండేదాన్ని. అది విచిత్రం అనిపిస్తుంది నాకు. తర్వాత విశ్వనాథ్ గారు నేను మూవీలోకి వచ్చిన తర్వాత కూడా దెప్పి పొడిచిన సందర్భాలు ఉన్నాయి. పెద్దవారు ఉండాలి ఆయన గురుబ్రహ్మలాగా. ఒక తాళి తీసి పడేసే సీను శ్రీకాంత్ లయ ఏవిఎస్ గారితో నేను ఏవిఎస్ భార్యాభర్తలు తాళి తీసి మొహాన్ని వేస్తుందమ్మా. అరే ఫస్ట్ టేకే ఓకే చేసేవే, నీకు తాళి తీసేసేయడం అలవాట అని అడిగారు. టక్కున అసలు ఎంత బాధగా ఉంటుంది. ఎస్, అది చాలా ఆయనకు ఆ ఉండిపోయింది. అది ఆ మేనల్లుడికి సంబంధం కుదరలేదు అనేది ఉండిపోయింది. కాదు సంబంధం లేదు కూడా. అయినా కూడా అంత పెద్దవారు అంత విజ్ఞానులు కూడా ఆ సందర్భంలో ఆ మాట అనడం నేను చాలాసార్లు తలుచుకున్నాది. ఏమన్నా నేను మేకప్ రూమ్లోకి వెళ్ళి ఒక 2 కనీటి బొట్లు రాల్చేసి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా పెద్దవారు పితృసమానులు అనేసి. అలా నన్నేమో ఆయన ఎంకరేజ్ చేయలే. బ్రాహ్మలమ్మాయి, డిగ్రీ చదువుకున్నావు, మంచి డాన్సర్వి, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, వేషాలు అవసరమా అని ఆయన అన్నారు. అభిమానం ఉండొచ్చు మనసులో. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇప్పటికీ నిజం చెప్తున్నా అంటే మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమాభిమానం ఉంది. కానీ ఇప్పటికీ నాకు 35-38లానే కనిపిస్తారు. అందుకని అమ్మాయిని నేను పిలవలేకపోతున్నాను. ఏ నా ఫ్రెండు లేదంటే నాకు అలా అనిపిస్తారు. మీరు నిజంగా చెప్తున్నాను. అందుకని నేను మళ్ళీ జూలై 5th వస్తే 59 నుండి 60లోకి అడుగు పెడతా. అసలు ఎక్కడన్నా ఉన్నారు మీరు? ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా నేను అలాగే కొనుక్కో. నేను శరత్ బాబు గారు లాంటి వాళ్ళని చూస్తే నేను అలాగ ఆశపడతా. అబ్బా ఆయనకు నియర్లీ 70 ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎన్ని యాత్రలైనా అలాగ నడిచెక్కుతారు ఆయన, ఎంత దూరమైనా ఎంత కొండలైనా సునాయాసంగా. అలాంటి ఆరోగ్యాన్ని ఆయన అనుకుంటూ ఉంటాను నేను. నిజంగా భగవంతుడు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, అది చిన్న జలస్ ఉంటుంది, అబ్బా అంత ఆరోగ్యం మనకి లేదేంటి అనిపిస్తుంది. పోనీలే వాళ్ళైనా ఆరోగ్యంగా ఉన్నారు. మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంతే. కానీ ఒక డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టాలని మీరు చాలా ఆశపడి అనుకున్నానమ్మా. అప్పుడు ఆ వ్యాంపు వేషాలు వేయడంతో పేరెంట్స్ పిల్లల్ని ఎంతవరకు పంపిస్తారో, ఈవిడేం క్లాసికల్ డాన్స్ నేర్పుతుందో, నాకు నేనే అన్నీ నాకు నేనే ప్రశ్న. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలాగా నాకు నేనే సమాధానం. వద్దులే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనేసి శోభనాయుడు గారితో బ్యాలెన్స్ మొదలు పెట్టాక ఈ వెంకటేశ్వర స్వామిలాగా, కృష్ణ తులాభారంలో కృష్ణుడిలాగా ఇవన్నీ వేసి నేను మేకప్ తీసేదాకా వాళ్ళకి తెలిసేది కాదు జయలలిత ఈ వేషం వేసింది అని. అది నేను ఎప్పుడు శోభనాయుడు గారిని, మేడం నాకు ఒక లేడీ గెటప్ ఇవ్వండి, ఈసారి సత్యభామ కానీ ఏదైనా పద్మావతి కానీ ఇవ్వండి అంటే ఆవిడ సస్సేమిరా, ఆవిడ ఆకళింపు చేసేసుకున్నారు ఆ క్యారెక్టర్లన్నీ. ఎప్పుడు జెంట్స్ క్యారెక్టర్లు ఇచ్చేవారు కానీ లేడీ క్యారెక్టర్స్ ఇచ్చేవారు కాదు. అది విసిగొచ్చి అంతా అయిపోయేదాకా గుర్తింపు రావడం లేదని అలా వదిలేశాను. ఇక ప్రాక్టీస్ వదిలేశాను. కొన్నాళ్ళు ఈ కరోనా టైంలో కోవిడ్ టైంలో ఎదురుకుండా పిల్లలకి వాళ్ళకి డాన్స్ నేర్పారు, క్లాస్ తీసుకునేదాన్ని. ఎదురుకుండా ఐటీఎంఐ వాళ్ళంతా వచ్చి చేశారు. తర్వాత నాకు షూటింగ్స్ స్టార్ట్ అయ్యి నేను షూటింగ్స్ బిజీలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి రావడానికి భయపడ్డారు, ఏమి షూటింగ్లు అన్నీ తిరిగి వస్తుంది, ఎక్కడ కోవిడ్ వస్తుందో అని అట్లా మానేశారు. అలా ఆ ప్రాక్టీస్ పోయింది. అన్నీ అంతే, అన్నీ మధ్యస్థంగా ఆగిపోవడమే. విల్ పవర్ అనేది కంటిన్యూ అవడల్లా, అది ఎంత సాధన చేసినా అవడల్లా, అది ఇంకా అవుతుందా అవదా తెలీదు. కూర్చొని చేసుకుంటూ ఉంటాం మెడిటేషన్. విల్ పవర్ కావాలి, విల్ పవర్ కావాలని. కావాలంటే కాదుగా సాధన కూడా చేయాలి కదా. మీకుందండి, మీకుంది కాబట్టి నిజంగా ఇప్పటికీ మీరు అన్నీ తట్టుకుని ఇంత ఆ ముఖం మీద. అదైతే వాస్తవం, తట్టుకుంటా. ఏది నేను సీరియస్గా తీసుకోను. ఇప్పుడు ఇంతకాలానికి ఇన్ని ఒడిదుడుకులు చూసినా, ఇంత మోసపోయినా, అన్ని రకాలుగా చావు అనేది మాత్రం నా మైండ్లో రానేలేదు. చచ్చిపోవాలని, బ్రతికి సాధించు. ఎవరికైనా అదే చెప్తాం. నేను భరణి గారు తీసింది కూడా కీ అనే సినిమా. అవునండి, జిడ్డు కృష్ణమూర్తి గారి క్యాప్షన్. 100 చావుల కన్నా ఒక బతుకు గొప్పదో ఏదో క్యాప్షన్ ఆయన. నేను తప్పు చెప్పకూడదు, గుర్తు రావడల్లా ఇప్పుడు.
అలాంటి ఒక సినిమా తీసి ఒక రైటరు, దిలీప్ అనే రైటరు, ఇప్పటికీ నాకు అమ్మ అమ్మ అని పెడుతూ ఉంటాడు. నువ్వు ఎలాగ వాయిస్ మెసేజ్లు పెడతావు, అమ్మ అని అంత ఆత్మీయంగా పిలుస్తావు, అలాగే మీరు పెట్టిన భిక్ష అమ్మ ఇది, ఈ ప్రాణభిక్ష. ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచిగా పొజిషన్లో ఉన్నాడు తను. ఒక వారం ముందర చనిపోవాలనుకున్న అతను మా కీ మూవీ చూసి, ఆ షార్ట్ ఫిలిం చూసి అతను ఆలోచన నుంచి విరమించుకొని ఇప్పుడు భార్య బిడ్డలతోటి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ప్రతిరోజు పెడతాడు ఆయన, మీరు పెట్టిన ప్రాణం, మీరు పెట్టిన ప్రాణం అనేసి. ఏమి లేదండి, మీకు ఆయుష్ ఉంది, ఇంకా ఏదో సాధించాలి, అందుకే మిమ్మల్ని భగవంతుడు తీసుకెళ్ళలేదు అంటూ ఉంటా. అతిశయక్తిగా ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటే. నాకు ఎల్బి శ్రీరామ్ గారు చాలా షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. అవును, నేను అనుకున్నాను యాక్చువల్లీ ఆయన ఎవరెవరినో ఆర్టిస్టులు తీసుకొస్తా. అవును, నేను కూడా మొన్న చూశానమ్మా. మీరున్నారు కదా, నన్ను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదురా. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైనా సరే ఒక సినిమా తీసేటప్పుడు సౌండ్స్ వాళ్ళు ఉన్నారన్న విషయం మర్చిపోతారేమో, అందువల్ల గుర్తురామేమో తెలియదు. మరి నేను మొన్న ఏదో చూసా, ఏజ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏదో. అవును, ఆ ఏజ్లో బ్రేకప్ ఏంటో ఏదో చూసే, అరే ఈయన మంచి మంచిగా చేస్తున్నారే అనుకున్నాను నేను. నన్ను ఎందుకు పిలవరు అని కరెక్ట్ ఇవాళ గుర్తు చేసావు. మొన్న 3 డేస్ బ్యాక్ అనుకున్నాను నేను, అదేదో చూసి ఆ వీడియో క్లిప్ యూట్యూబ్లో. మనం కూడా చేయొచ్చు కదా, చిన్న చిన్నవి బాగుంటాయి. నేను ఒకటి చేశాను నాగబాబు గారి దగ్గర, రాజా అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు ఒక వెబ్ సిరీస్ తీశాడు, 5 ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్, రామానాయుడు గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న పిల్లలమ్మ. మొన్న డబ్బింగ్కి వెళ్ళాను, అది మోస్ట్ ఎలిజిబుల్ సింగిల్స్ ఏదో దాని పేరు. అసలు ఎంత చక్కగా తీశారో మన డబ్బింగ్ చెప్తే, నేను స్టార్టింగ్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు అబ్బాయిని మెచ్చుకుంటూనే ఉన్నా. కిరణ్ అని అతని డైరెక్టర్, ఎంత బాగా చేసావు కిరణ్, ఎంత న్యాచురల్ లైట్, ఎంత న్యాచురల్. నన్ను నేను చూసుకుంటే ఆ జయలలిత నన్ను చూసుకున్నట్టు అనిపించింది నాకు, అంత న్యాచురల్గా ఉన్నా నేను. ఉంటే ఆ రాజా ఎక్కడో దుబాయ్ కంట్రీస్లో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు. తను నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు, అమ్మ డబ్బింగ్ చెప్పారట, ఎలా ఉంది, మీరైతే నిర్మహమాటంగా చెప్తారు, దాచరు, నేను మళ్ళీ నేర్చుకుంటాను, తప్పుల నుంచే కదా మరి నన్ను నేర్చుకుంటానంటే, అసలు ఇంత వంక పెట్టడానికి లేదు రాజా, నన్ను నేను అంత అందంగా, అంత సింపుల్గా, అంత మంచి క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత చూసుకున్నాను, వాడికి తల్లిగా చేశాను నేను. అసలు నీకు చెప్పడానికి ఏమీ లేదు, నువ్వు ప్రొసీడ్ అయిపోవడమే, నువ్వు ఇంకా నీకు మంచి సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను. ఎంత నచ్చిందో నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది, అంత బాగా తీశారు అది. అస్సలు ఏమీ లేదు, ఇలా ఈ లిప్స్టిక్ కూడా వేసుకోలేదు నేను. ఇప్పుడు వచ్చేటప్పుడు మరి అంత ఫ్లాట్గా ఉంటుందని కొంచెం న్యాచురల్ బ్యూటీ. నిజం చెప్పాలంటే అసలు ఏ మేకప్ ఇష్టం లేదు. టీవీలో ఓ నగలేసేసుకోమంటారు, పడుకునేటప్పుడు కూడా నగలేసుకోవాలి, ఫుల్ మేకప్తో పడుకోవాలి. అది ఆ సీరియల్ కూడా, ఆ శ్రీరామ్ నాకు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు తను నాకు మళ్ళీ చేయూతనిచ్చినట్టుగా, అమ్మ మీరు చేయాలి, ఇలా కూర్చోవద్దు ఇంట్లో, మీరు ఆలోచిస్తూ ఉంటారని చాలా అభిమానంగా పిలిచాడు ఆ పిల్లాడు. దానికి అంతే మంచి పేరు వచ్చింది. నేను తిరుపతి కానీ ఎక్కడికైనా వెళితే దర్శనానికి ఏర్పాట్లు ఉంటాయి, ఎప్పుడు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కానీ మామూలుగా వెళ్ళి చూడడమే అట్లా లైన్లో. ప్రేమ ఎంత మధురమో, ఆర్యవర్ధన్ తల్లి, ఆర్యవర్ధన్ తల్లి అని చెప్పి నన్ను ఒక పక్కన నుంచో పెట్టేసి దేవుడు ముందర అలా చూపించారమ్మా. నాకు ఎంత ఆనందం వేసిందో నిజంగా. ఇన్ని వందల సినిమాలు చూస్తే కూడా రాని గుర్తింపు, అలాగ నుంచోబెట్టి చూపించారు. చూపిస్తే వచ్చిన వెంటనే వీడి షెడ్యూల్, డైరెక్టర్ని హక్ చేసేసుకున్నాను, శ్రీరామ్ని హక్ చేసేసుకున్నాను. ఏంటమ్మా ఏంటమ్మా అంటే, ఆర్యవర్ధన్ తల్లి అంటే నాకు ఎంత మంచి దర్శనం లభించిందో తెలుసా అంటే, వాడు కళ్ళమ్మ నీళ్లు తిప్పుకున్నాడు. అలాగా ఆ ఒక్క సీరియల్ చేస్తూ వచ్చానమ్మా ఇప్పటిదాకా. ఇంకేం సీరియల్స్ ఒప్పుకోడల్ల, 3 9 ఏదైనా గెస్ట్గా అడుగుతారు, మంచి క్యారెక్టర్ ఎప్పుడన్నా పెద్దలాగా. మన శాంతబయటికి వరప్రసాద్ రెడ్డి గారు అయితే వీరాభిమాని ఒక కాలంలో ఆ 3 9 సీరియల్కి. తర్వాత ఆయన తప్పప్పులు చెప్పడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళందరూ ఆయనకు భయపడి ఫోన్లు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు, ఆయన చూడడం మానేశారు. ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, చేసి నువ్వు వచ్చినంతసేపు బాగుందమ్మా, నీ క్యారెక్టర్ పెంచమనమ్మా, ఆ రైటర్ ఎవరో చెప్పమ్మా, నేను రిక్వెస్ట్ చేస్తానని. అంత పెద్ద ఆయనకి ఏం అవసరమమ్మా, నీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా పాజిటివ్గా ఉంది, బాగుందని వాళ్ళు అదే చెప్పారు. మీ క్యారెక్టర్ వచ్చిన ఆ కాసేపు కొంచెం మాకు రేటింగ్ పెరుగుతుందండి. నిజమా అనుకున్నాను, ఎవరు చెప్పారు కదా. అంటే మీకు అందులో ఇచ్చిన క్యారెక్టర్, మీ యాక్షన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెగ్యులర్ సీరియల్స్లో ఉండే ఆ డ్రామా ఉండదు. యాక్చువల్లీ మూవీస్ అయితే ఏమి రావడలేదు, నాకు ఎప్రోచ్ అవ్వడానికి ఎవరు తెలియదు, ఏమి రావడలేదు. ఎప్పుడైనా ఇలాగ ఆ ఒక సీరియల్ రెగ్యులర్గా కంటిన్యూ చేయడం, ఆ సీరియల్ అయిపోతే కూడా ఇంకా చేయకూడదని నిర్ణయం చేసుకున్నాను. నచ్చడల్లా
చాలా ఆర్టిఫిషియాలిటీ ఆర్టిఫిషియాలిటీ సీరియల్స్ జనాలు తిడుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. మంచి సినిమా, మంచి క్యారెక్టర్ వస్తే చేస్తారండి? తప్పకుండా చేస్తా. రేపేదో భీమవరంలో మూవీ అవుతాను, ఆర్జీవీ దగ్గర డైరెక్షన్ చేసిన అబ్బాయి, అతని పేరు దిలీప్ పోయేదో, అమ్మఊరి సినిమాలో రమ్యకృష్ణ గారిలాగా క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఆ ఊళ్ళో ఒక భక్తురాల్లాగా, ఆ క్యారెక్టర్ ఏదో అడిగారు. రేపు 6th ఎప్పుడో వెళ్తాను అనుకుంటా అవుట్డోర్ భీమవరం. నిజంగా మీరు ఎప్పుడు ఇదే చక్కటి నవ్వుతోటి ఇలాగే ఆయుర ఆరోగ్యశ్వర్యాలతో ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంకా మంచి సినిమాలు ఇప్పుడు 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 ఇక్కడ నుంచి మీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టుగా మంచి క్యారెక్టర్స్ రావాలి. నేను అసలు నీకు ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పి రావడము మదర్స్ డే అనేసి, మదర్కి ఒక డే అనేది లేదు, ఎప్పుడు మదర్స్ డేనే. అది పక్కన పెడితే చూద్దాం నువ్వు అన్నట్టు నీ విష్ ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఇస్తే అంతకంటే ఐ డ్రీమ్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి. చాలా మంచి క్యారెక్టర్స్, నేచురల్ క్యారెక్టర్స్ డెఫినెట్ గా వస్తాయి. థాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యు. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు ఎప్పటికీ ఇలా ఈ చిరునవ్వు చెరగకుండా ఆయుర ఆరోగ్యశ్వరాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. థ్యాంక్ యూ అంజలి. ఈ మదర్స్ డే సందర్భంగా అన్నాను, మాట తప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టట్లేదు. కొన్ని చెప్పేశాను కూడా అందుకే ఇంక ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులందరికీ మీ జయలలిత మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు. తల్లులందరికీ, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క తల్లికి శిరసు వంచి పాదాభివందనం. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.